జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉత్తర పీఠిక ఉత్తరపీఠి ముప్పవ శ్లోకముగవానువాచనశ్చింతయంతో మా జనా పర్యపాసతే तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ओं साक्षात् ग श्रीमन्नारायणुडे శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ద్వారా మనందరికీ ఇస్తున్నటువంటి భరోసా ఈ శ్లోకం భగవానుడి రకంగా చెబుతూ ఉన్నాడు ఇతర ఫలములను ఆశించకుండా నన్నే నిత్యము ధ్యానిస్తూ ఉపాసిస్తూ నాతో నిత్య సంబంధమును కోరుకునేటటువంటి నా భక్తుల యొక్క యోగక్షేమములను నేనే స్వయంగా వహిస్తా అంటూ పరమాత్మ మనందరికీ హామీ ఇస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి శ్రీమన్నారాయణుడి దివ్యానుగ్రహాన్ని మనసారా భావన చేస్తూ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో జాంబవంతుడు విభీషణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ హనుమ ఒక్కడు బ్రతికి ఉంటే చాలు మనమంతా ప్రాణాలు కోల్పోయినా ఇంకా జీవించి ఉన్నట్టే ఎందుకంటే హనుమంతుడు ధరతే మారుతిహీ తాత ప్రతిమోయది వేగములో తన తండ్రి వాయుదేవునికి సాటి అయినటువంటి వాడు హనుమ వైశ్వానరసమో వీర్యే తేజస్సులో అగ్నితో సమానమైనటువంటి వాడు హనుమ అతడు బ్రతికి ఉంటే మనము బ్రతుకుతాము అనేటటువంటి ఆశ ఉంటుంది అని జాంబవంతుడు అంటూ ఉండగానే హనుమంతుడు కూడా జాంబవంతుని దగ్గరకు వచ్చి గృహ్య జాంబవతః పాదవు జాంబవంతుని పాదాలు పట్టుకొని నియమేనా అభ్యవాదయత్ శాస్త్ర ప్రకారము ప్రణామము చేసి హనుమాన్ మారుతాత్మజ నేను హనుమంతుడను అని చెప్పాడు హనుమ మాట వినేసరికి జాంబవంతుడికి మళ్ళీ పుట్టినంత ఊరట కలిగింది వెంటనే హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు జాంబవంతుడు నాయనా హనుమా ఇలా రా ఇప్పుడు నువ్వే వానరులను రక్షించాలి అందరినీ రక్షించడానికి కావలసినంత పరాక్రమము నీలో తప్ప నాణ్యం పశ్యామి కంచన ఇంకెవ్వరిలో లేదు వానరులందరికీ నువ్వు చాలా కావలసినటువంటి వాడివి హనుమా ఇప్పుడు నువ్వు నీ పరాక్రమాన్ని చూపించాలి రామలక్ష్మణులు మూర్ఛలో ఉన్నారు వారి శరీరాలలో నాటుకొని ఉన్నటువంటి బాణములను తొలగించాలి వారికి స్వస్థతను చేకూర్చాలి అయితే ఓ హనుమా నువ్వు ఈ సముద్రాన్ని దాటి హిమవత్ పర్వతానికి వెళ్ళాలి అక్కడ నీకు వృషభ పర్వతం కైలాస శిఖరం రెండు కనిపిస్తాయి ఆ రెండు పర్వతాల మధ్యలో ఒక ఓషధీ పర్వతం కనిపిస్తుంది ఆ ఓషధీ పర్వత శిఖరం మీద నాలుగు ఓషధులు అన్ని దిక్కులకు తమ ప్రకాశాన్ని వెదజల్లుతూ కనిపిస్తాయి అంత ప్రకాశవంతముగా ఉండేటటువంటి నాలుగు ఓషధులు నీకు కనిపిస్తాయి అంటూ జాంబవంతుడు హనుమతో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రము ఉత్తరపీఠిక ముప్పయవ శ్లోకము అనన్యా చింతయంతో మాం ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण